తెలంగాణలో ఎక్కడ చూసినా సరే ఈ మోసీకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది ప్రస్తుతానికి దానిపైన ఒక ఎన్జిఓ సంస్థ కూడాను దానిపైన ఒక సర్వే నిర్వహించారు అంటే ముఖ్యంగా అసలు జనాల ఉద్దేశం ఏంటి అలాగే ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అంటే అన్ని కోణాల్లో కూడాను వీళ్ళు ఒక ఎన్జిఓ వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఆ ఎన్జిఓ నుంచి మనతో పాటు జాన్ మైఖెల్ ఉన్నారు మనం మాట్లాడదాం జాన్ మైకిల్ మీరు ఏమి అబ్జర్వ్ చేశారు అసలు దానికి సంబంధించి దానిపైన ఏమి అధ్యయనం చేశారు అసలు మా టీము ఐదు రోజులుగా మూసీ ఆరిజిన్ పాయింట్ నుంచి వాడపల్లి వరకు ఒక ఫైవ్ డేస్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి అబ్జర్వ్ చేసామండి యాక్చువల్గా మూసీ రిజర్వనేషన్ అనేది అవసరమా అవసరం లేదా ప్రభుత్వ వైఖరి ఏంటి వాళ్ళ విధానం ఏంటి అసలు అవసరమైన విధానం ఏంటి అధ్యయనం చేయడానికి మేము వెళ్ళాం అయితే మేము వెళ్ళినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసీ సిటీలోకి ఎంటర్ అవ్వక ముందే అక్కడే ఆల్రెడీ ఫార్మసిటికల్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి అవి వాళ్ళ ఇండస్ట్రియల్ ఎఫ్లియెంట్స్ని మూసీలోకి వదులుతున్నాయి దీనివల్ల మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ట్యాబ్లెట్లు ఇండ ఇండస్ట్రియల్ వేస్ట్ మెడికల్ వేస్ట్ కనబడుతుంది దానివల్ల అక్కడ అక్కడ నుంచి చివరి వరకు కూడా చనిపోయిన చేపలు పైకి తేలు అట్లా కనబడతాయి మూసీ అంతా నల్లగా అయిపోయి కనబడుతుంది నురుగు కనబడుతుంది ఇవన్నీ క్లీన్ చేయాలి అంటే మొట్టమొదట పొల్యూషన్ నాపాలి ఈ కంపెనీలు చేస్తున్న వ్యర్థాలను ఆపాలి హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత మున్సిపల్ సీవరేజ్ ప్లాన్ స్ట్రక్చర్ ప్రకారం మున్సిపల్ సీవరేజ్ వెళ్తుంది దాన్ని ఆపాలి ఇవన్నీ ఆపకుండా ఫస్ట్ ప్రజల ఇల్లు కూల్చి అక్కడ మల్టీప్లెక్స్ కడతాము లేకపోతే ఈ కమ్యూనిటీ సెంటర్ పెడతాం అవి ఇవన్నీ యానిమేషన్లు చేసి చూపిస్తున్నారు కదా ఇది ఒక ఇలీట్ డెవలప్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూతో ప్రభుత్వం చేస్తుంది కానీ అవసరం నిజానికి మూసికి అవసరం అన్న దాని ప్రకారం చేయట్లేదు రెండోది మేము వెళ్ళినప్పుడు మాకు ఏమర్థం మేము చివరి వరకు నల్గొండ వరకు వెళ్ళినప్పుడు అక్కడ రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ నీరు ఎంత కలుషితమైపోయి వస్తుందంటే ఈ నీళ్లు వాడి మేము చేసిన వ్యవసాయంతో పండిన పంటని మేము తినము దీన్ని మేము దగ్గరలో కూడా అక్కడ అమ్మము ఇక్కడ ఇందులో పండి పండ్ చేపలు పడితే కూడా ఆ చేపలు మేము తినాం ఇది తీసుకెళ్ళి ఎక్కడ ఉంటాం అంటే పాపం వాళ్ళు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అంటే ఆ నీళ్ళని కేవలం బర్రెలను కడగడానికి తప్ప దేనికి పనికిరాని పరిస్థితిలో ఉంది ఇది మేము చేసిన అధ్యయనంలో మాకు తెలిసిన వాస్తవం దీనికి మేమేం అడుగుతున్నాం అంటే తెలంగాణ యువతగా మూసి ఆందోళనలో భాగమై పనిచేస్తాము క్లైమేట్ యాక్షన్ ఫ్రంట్లో భాగంగా కూడా పనిచేస్తున్నాం మేము తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఒకటే అడుగుతున్నాం ఏంటంటే మీరు మూసీని క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ ఆపండి పొల్యూషన్ పాయింట్స్ని రెగ్యులేట్ చేయండి డ్రగ్ ఇండస్ట్రీస్ని ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ రిలీజ్ చేస్తున్న సీవరేజ్ని ఇండస్ట్రియల్ ఎఫ్లెన్స్ని ఆపండి ఇవన్నీ చేయకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గానే దీన్ని చూస్తాము మేము ఆ సిటీకి వెళ్ళాము ఈ ఫారిన్ కంట్రీకి వెళ్ళాము ఇక్కడ చాలా బాగుంది అని చెప్పి ఫారెన్ ట్రిప్లో ఒక నాలుగైదు కొట్టి ఇక్కడికి వచ్చి మేము దీన్ని యూరోప్లో మార్చేస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు అవసరం లేని అభివృద్ధి చేయకండి ఇక్కడ ప్రజలకు ఏం అవసరం ఇప్పుడు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో దీని గురించి మాట్లాడలేదు ఎలక్షన్లో మీరు చాలా మాట్లాడారు కదండి మరి రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి బేసిక్ ఇన్కమ్ ఇస్తామని చెప్పి రేషన్ కార్డులు అని ఎన్ని ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా మరి ఇవన్నీ పెట్టి పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు కేవలం నా డ్రీమ్ ప్రాజెక్ట్ నేను 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 అని చెప్పి ఒక సెల్ఫ్గా దీన్ని చేస్తున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ మినిస్టర్లు కానీ కానీ అందరూ ఇది ముఖ్యమంత్రి గారికి ప్లాను అది ఇది అని చెప్తున్నారు అంటే ఇందులో మాకు కనపడేది ఏంటంటే ఇది కేవలం ఒక వన్ మ్యాన్ విజన్గా అయిపోతుంది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే వన్ మ్యాన్ విజన్ అయిపోతుందో మనం ప్రజాస్వామ్య విలువలను కోల్పోతాం అందరినీ కూర్చోబెట్టి మన ఒక పార్లమెంటరీ వ్యవస్థ కదా మనం అందరం కూర్చోవాలి అందరం మాట్లాడాలి అందరి విధానాలు తెలుసుకోవాలి అలా చేయకుండా ఇది కేవలం ఒక వన్ మ్యాన్ డ్రీమ్ అయిపోతే ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు తెలంగాణ ప్రజలు నువ్వు క్లీన్ చేస్తున్న అన్న మూసీ కూడా ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఎవరైతే అక్కడ మూసీ పైన నివసిస్తున్న బస్తీ వాళ్ళు వేస్ట్ పిక్కర్లు చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్న పేద ప్రజలు